ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజ్జీవనరావు 116వ జయంతి వేడుకలు విశాఖ టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. టీడీపీ నాయకులు గండి బాబ్జీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జగజ్జీవనరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ జగజ్జీవనరావు బాబుజీకి అందరికీ ప్రసిద్ధుడని తెలిపారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితాన్ని ప్రజలకి అంకితం చేసిన మహాన్ భావుడని కొనియాడారు. అంటరానితనం నిర్మూలన, సమానత్వం కోసం ఆల్ ఇండియా రిఫ్రెష్ సంస్థల్ని స్థాపించి మెరుగైన ఫలితాలు సాధించారన్నారు. ఆయన అంబేద్కర్ తో సమానమని కీర్తించారు. అందరికీ నమస్కారం. జగజ్జీవనరావు, ఈరోజు ఇండియా ఎలా ఉందంటే, కేవలం అటువంటి మహానుభావులు నెహ్రూతో కలిసి ఆ రోజు ఎన్నో ఉన్నతమైన ఇన్స్టిట్యూషన్స్, ఉన్నతమైన నీటిపారుదల ప్రాజెక్టులు, ఉన్నతమైన ఇవన్నీ కూడా చేయబట్టే ఇవాళ మనకు అన్నీ కూడా కొంతవరకైనా ఈ ఆహారం ఇవన్నీ జరుగుతున్నాయి. తప్పితే తర్వాత చాలామంది చెప్పచ్చు మేము వచ్చాము అది చేసి ఇది చేసామని. ఫౌండేషన్ అనేది ఇంటికి ఎంత ముఖ్యమో, దేశానికైనా పరిపాలనలో ఫౌండేషన్ ముఖ్యం. అందువల్ల మరొకసారి ఇటువంటి మహానుభావులు అందించిన సేవలు మనం కొనియాడుతూ రేపు రాబోయే రోజుల్లో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తే మనం కూడా కలకాలం ప్రజల మధ్యలో ఉంటాం. అది తెలుసుకునే రాజకీయాలు చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి పెద్దలు ఇప్పుడు మన ముఖ్య అతిథి వాళ్ళ మీడియా మిత్రుల ముందు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానంటే, ప్రత్యేకంగా డిప్రెస్డ్ క్లాసెస్ కోసం ఒక నాయకుడిగా నుంచున్న జగజ్జీవనరావు గారిని మీరందరూ ఎవరన్నా యువత కానీ ఈ వీడియో చూస్తే స్ఫూర్తిగా తీసుకుని మీరు కష్టపడి పనిచేయండి, బలపడండి, చదువుకోండి, ఒక స్థాయికి రండి, దాని తర్వాత రాజకీయం లోపలికి రండే తప్ప ముందే వచ్చేసి రాజకీయంలో పాడవమాకండి. అది దాని తర్వాత కానీ మీరు అట్లాంటి వాళ్ళ కోసం ఒక రాజకీయ పార్టీగా మేము వెతుకుతున్నాం, మాకు కావాలి, కానీ అట్లాంటి వాళ్ళు దొరకట్లే. సో మాకు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా సమాజంలో ఉండి, సమాజంలో ఎవరు చూసినా వాళ్ళ మీద వేలెత్తి చూపించలేరు వాళ్ళలో చెడు ఉందని. మంచి వాళ్ళు బాగా చదువుకున్నారు, మంచి ఆలోచన, 10 మందిని కలుపు కలుపుకునే తత్వం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ నాయకులు, వీళ్ళు ఒక పేపర్ ఏదో రాసి వదిలేయడం కాదు. బాబ్జీ గారు అన్నట్టు అనేక స్థానాలు వాళ్ళు పోషించారు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా చేశారు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్లో చేస్తున్నారు కాబట్టి మనం అవగలుగుతున్నాం. సో అట్లా ఒక లీడర్గా తయారవ్వాలి అంటే మనలో త్యాగాలు చేయగలగాలి, అందరినీ కలుపుకోవడానికి కాంప్రమైజ్ అవ్వాలి. సో ఈరోజు ఇట్లాంటి ఒక గొప్ప నాయకుల్ని గుర్తు చేసుకుని మన స్వామ్యం, మనం బ్రిటిష్ నుంచి ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు వేసిన ఫౌండేషన్ కూడా వెంటనే ఆ వ్యవస్థని తీయలేకపోతుంది, దాన్ని దిగజారుస్తున్నారు. అన్నీ మేము